అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు అది తెలుసా? రాష్ట్ర సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఏమవుతుంది రాష్ట్రానికి? బానే ఉంది కదా అంటున్నారు, ఏమవుతుంది? అందరూ అంటున్నారు. ఎవరన్నారు? అందరూ. ఎవరు మీ దగ్గర ఎవరు ఆశ అవ్వట్లేదని బాగాలేదని అన్నారు? ఒక్కటి చెప్పనా పది చెప్పనా? ఎన్నైనా చెప్పండి. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, సారా దోపిడీ, ఏది అన్ని దోపిడీ. అది ఒక వర్గమే. ఏ వర్గం? ఏ వర్గం? రెడ్డి వర్గం. రెడ్డి వర్గం అందరూ కాదు. అందులో రెడ్డి చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు. ఈ నడ్డు పెట్టుకొని ఒక రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారు. దోపిడీ అసలు నీ దగ్గర సాక్ష్యాలు? దోపిడీ. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తారు. అన్నిటి మీద, మొత్తం అన్నిటి మీద. కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూర్చొని ఎవరెవరైతే అవినీతి చేశారో అందరు బండారం బయట పెడతారు. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కదా, అదేనా? ఆయన రెడ్ బుక్, ఈయన దగ్గర పచ్చ బుక్ ఉంది. ఈయన దగ్గర పచ్చ బుక్ ఉంది, ఈయన దగ్గర రెడ్ బుక్ ఉంది. ఊరుకుంటారా ఎన్ని దోపిడీలు చేశారు? అందుకే ఇదివరకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు మనకి. ఈ రోజు ఒక ఇసుకకి సామాన్యుడు కట్టుకోవాలంటే ఇల్లు ఇసుక కొనగలడా? సిమెంట్ కొనగలడా? నీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సిమెంట్ ధర పెంచావు, ఇసుక ఏమో నీ తమ్ముడికి ఇచ్చావు. ఇలాగ ఎన్ని ఒక 100 ఉన్నాయి చెప్పాలంటే. అంటే సమాజం కోసం తీసుకున్న నిర్ణయం? అంతే, సమాజం కోసమే. లేకపోతే ఇలాగ వదిలేస్తే ఈ రాష్ట్రం ఏం చేస్తారో తెలీదు. మరో బీహార్ అయిపోద్ది. మరో బీహార్? మరి ప్రస్తుతం అయితే బీహార్ అయితే లేదు. మరి మరి రానున్న రోజులు అవుతుంది అంటారా? ఇప్పుడు బీహార్ అవ్వలేదని మీరు ఎందుకు అనుకుంటారు? మరి ఎక్కడైతే మాకు అనిపించడం, మీకు ఎలా అనిపిస్తుందో తెలియట్లేదు. అనంతబాబు మండ్ర చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎక్కడైనా ఉందా? అనంతబాబుది డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయించాడా? మరి ఎవరు చేస్తారు? ఏ పార్టీని అడ్డు పెట్టుకుని చేశాడు ఆయన? ఎమ్మెల్సీ పార్టీలో, ఎమ్మెల్సీని పార్టీ సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యేని తీసేయాలి కదా ఎమ్మెల్సీని. మరి ఉంచాడంటే అర్థం ఏంటి కదా? మరి పార్టీని అడ్డు పెట్టుకుని చేశారు మీరు అన్నప్పుడు, అదే పార్టీని పెట్టుకుని రంగా గారిని హత్య చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు? తెలుగుదేశంలో ఉన్నాళ్ళు, ఇప్పుడు వైకాపాలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఎవరైతే రంగారు మర్డర్ చేశారని ఒక ఇది ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు వైకాపాలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే వైకాపాలో లేరు. చంద్రబాబు వేరు, చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడు. ఓకే, అయితే అందుకు నిర్ణయం తీసుకున్నారు.